మన సిల్వర్ ఫిలిగ్రీకి మరోసారి జాతీయ గుర్తింపు దక్కింది. కరీంనగర్ కు చెందిన ఫిలిగ్రీ కళాకారుడు గద్దె అశోక్ కుమార్ కిలోన్నర వెండితో తయారు చేసిన తీగల పల్లెకి జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకుంది. 2018లో అశోక్ కుమార్ దీన్ని తయారు చేసి ఢిల్లీలోని జాతీయ చేతికళల అభివృద్ధి సంస్థకు పంపించారు. కరోనా కారణంగా అవార్డుల పంపిణీ ఆలస్యమైంది. కేంద్ర టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అశోక్ కుమార్ అవార్డును బహూకరించనున్నారు. వెండి నగిషి వస్తువుల తయారీలో కరీంనగర్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. దేశీయ విదేశీ అతిథులకు ప్రభుత్వం తరపున ఇచ్చే ఫిలిగ్రీ కళారూపాలను కరీంనగర్లోనే తయారు చేయిస్తారు. గద్దె అశోక్ కుమార్ సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గద్దె అశోక్ కుమార్, నేను సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్ రిపేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి. భారతదేశ సాంప్రదాయ కళల్లో ఒకటైనటువంటి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటిది. దీంట్లో నేను ఒక వెండి పల్లకీని తయారు చేయడం జరిగింది. ఒక మహిళ యొక్క, ఆడపిల్ల యొక్క ఉన్నత స్థితిలో ఉంచడం కోసం, అంటే ఒకప్పుడు పూర్వీకులు వారిని పల్లకీలో ఊరేగించేవాళ్ళు, అలాంటి పరిస్థితులు మళ్ళీ రావాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ పెళ్లి పల్లకీని తయారు చేయడం జరిగింది. ఇది ఒకప్పుడు సాంప్రదాయంగా ఉండేటువంటిది, కానీ ఇప్పుడు లేదు కాబట్టి ఈ సిల్వర్ ఫిలిగ్రీ కళతో తయారు చేసినటువంటి వెండి పల్లకీ ఈ వివాహాలలో